ఇక శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఎన్టీఆర్ బయోపిక్ అభిమానులకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ సినిమాపై అంచనాలు పెంచుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు పాత్రలో రానా, ఏఎన్ఆర్ పాత్రలో సుమంత్, శ్రీదేవి పాత్రలో రకుల్, హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ లను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ తాజాగా సావిత్రి పాత్రలో నటిస్తున్న నిత్యామీనన్ లుక్ ను కూడా విడుదల చేసింది. ఇక తాజాగా గుండమ్మ కథ చిత్రంలోని లేచింది నిద్ర లేచింది పాటను బాలకృష్ణ నిత్యామీనన్ మీద చిత్రీకరించారు. బుల్లోడిగా బాబయ్య, బుల్లెమ్మగా నిత్యామీనన్ లుక్ ను విడుదల చేశారు. వాస్తవానికి మహానటి చిత్రంలో సావిత్రి పాత్రని నిత్యామీనన్ చేయాల్సింది, కానీ కొన్ని కారణాల వల్ల ఆ పాత్ర కీర్తి సురేష్ కి దక్కింది. తనదైన శైలిలో నటించి ప్రేక్షకుల ఆదరాభిమానాలను సంపాదించుకుంది కీర్తి సురేష్. ఆ సినిమా అవకాశం కోల్పోయిన నిత్యామీనన్ ఎన్టీఆర్ బయోపిక్ లో సావిత్రిగా కనిపించనుంది. సావిత్రి పాత్రలో నిత్యామీనన్ కీర్తి సురేష్ లా మెప్పించగలుగుతుందా అన్నది వేచి చూడాల్సిందే. ఇక ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్.